నాలుగేళ్లుగా ప్రజలను మభ్యపెట్టిన కేసీఆర్ ఇక ఇంటికి వెళ్లే సమయం వచ్చిందని అన్నారు నర్సాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి. తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమంటున్న సునీతతో మా మెదక్ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి గారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. గత 4 సంవత్సరాలుగా ప్రజా పోరాటంలో ఉంటూ ప్రజల సమస్యలకు అందుబాటులో ఉంటూ ఆమె ప్రజలు తిరుగుతున్నారు. ఈ దఫ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనే కోణంలో ఆమె ప్రజా సమస్యలకు పోరాడుతుంది. కాబట్టి ఈ రోజు ప్రచారంలో దూసుకుపోతుంది. ఆమె ప్రజలకు ఏ విధంగా దగ్గరవుతుంది, ఏ విధంగా ప్రజా మద్దతు ఆమెకు ఉంది అది తెలుసుకునే ప్రయత్నం చెప్పండి మేడం. మీకు ప్రజా మద్దతు ఏ విధంగా ఉంది, రాబోయే రోజుల్లో మీరు గెలిచేందుకు ఎటువంటి సమస్యలు ముందు చేసుకొని మీరు ముందుకుతున్నారు? ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉంది మాకు. ఎందుకంటే గత 4.5 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ తర్వాత కూడా ముఖ్యమంత్రి స్వయాన అప్పుడు ఎలక్షన్స్ రన్లోకి 100,000 ఎకరాలకు సాగునీరు అందిస్తాం, కుర్చీ వేసుకుని ప్రాజెక్టులు కట్టిస్తాం, నర్సాపూర్ నియోజకవర్గం దత్తత తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలా మంది ప్రజలు ఏంటంటే ముఖ్యమంత్రి దత్తత తీసుకుందామంటే మరి నియోజకవర్గం అంటే నందనవనంలా అయిపోతుందని, మరి పంట పొలాలను కూడా శస్యశామలం అవుతాయి అని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఆ విధంగా ఎమ్మెల్యే గెలిపిస్తే మరి ఇంతవరకు ముఖ్యమంత్రి గాని ఎమ్మెల్యే అందుబాటులో లేదు, ప్రజా సమస్యలు తెలుసుకునేటువంటి నాడీ లేక ప్రజలు అయోమయ స్థితిలో కూడా. ఎందుకంటే నేను ఉన్నప్పుడు మరి ప్రతి సంవత్సరం కూడా ప్రజాపదనం అని చెప్పేసి స్వచ్ఛబంద అని చెప్పేసి గ్రామాలకు వచ్చి గ్రామ ప్రజలతో మాట్లాడడం, అధికారులను తీసుకొచ్చి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించడం జరుగుతుంది. ఇప్పుడు అది లేకపోవడం వల్ల ఎక్కడ వేసినటువంటి గొంగలు అక్కడనే, మరి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత స్థానిక సంస్థలు కూడా నిర్వీయపరిచి నిధులు లేకపోవడం వల్ల గ్రామాలు అయితే మురికి కాలువలు ఏడ్లు అయిపోతా ఉన్నాయి, మంచినీళ్ళు లేక అవస్థలు పెడతా ఉన్నారు, లైట్లు వేయలేనటువంటి దుస్థితి ప్రతి గ్రామంలో కనిపిస్తుంది. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఇళ్ళు మోరీలు అదేవిధంగా నల్లాల దాని గురించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు ప్రజల కళ్ళకు కట్టినట్టు కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి పూర్తి మద్దతు ఇచ్చి మంచి మెజారిటీతో ఇంటి కల్పించబోతా ఉన్నారు. ఎటువంటి ఎజెండాతో మీరు ముందుకు పోతున్నారు? ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు, మీరు ఎటువంటి ఎజెండాతో ముందుకు పోతున్నారు? మా ఎజెండా ఒకటే, టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ఫెయిల్యూర్ గురించి. అంటే వాళ్ళ మేనిఫెస్టో ఏది కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఎందుకంటే ఆ రోజు ఇప్పుడు జరిగిందంటే నీళ్ళు విధులు నియమకాలన్నారు, ఒక ఉద్యోగం కూడా ఇవ్వలే, ఇంకొక ఉద్యోగం ఇవ్వలే, అదేవిధంగా రైతులకు రుణమాఫీ అని చెప్పేసి 1,00,000 రూపాయలు 4 సార్లు చేస్తే వడ్డీ నిధులు పడింది, మరి ఇంతవరకు రుణమాఫీ కాదు, మహిళా సంఘాలకు 10,00,000 రూపాయలకు వడ్డీలు ఉన్నాలని, ఈ రోజు 2,000 రూపాయలకు ఇంట్రెస్ట్ మరి ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు, తర్వాత దళితులకు 3 ఎకరాల భూమి, ఎస్టీలకు 3 ఎకరాల భూమి, ఎస్టీలకు మైనారిటీ 12% రిజర్వేషన్ అన్నారు, మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్నారు. వాళ్ళు చెప్పిన దాంట్లో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడం, మరి మేము దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాము. మరి ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలియజేస్తూ ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ గ్రామాలకు చిన్న పని కూడా చేయలేదని, మరి ముఖ్యంగా సమస్య వస్తే చెప్పుకునేటువంటి నావీళ్ళకి అందుబాటులో లేకుండా పోయిందని, మరి మా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యను కాంగ్రెస్ పార్టీ ప్రజా మేనిఫెస్టోగా తీసుకుని రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఇళ్ల విషయంలో అయితే 5,00,000 రూపాయలు ఉల్లకిస్తామని, ఎస్సీ ఎస్సీలకు ఇక్కడకి 6,00,000 రూపాయలు ఇస్తామని, పాత ఇంద్రమ ఇల్లు కట్టుకుని బిల్లు కాకపోతే ఒక బిల్లులు ఇస్తామని, అదే విధంగా ఇంద్రమ ఇంటికి 1,00,000 రూపాయలు అదనంగా ఇస్తామని, మహిళా సంఘాలకు 10,00,000 రూపాయలకు వడ్డీలను ఇస్తామని, మరి మహిళలకు 1,00,000 రూపాయలు ఉచితంగానే ఇస్తామని, ఆ సిలిండర్లు ఫ్రీగా సంవత్సరానికి ఇస్తామని, రూపాయికి 7 కిలోలు చెప్పిన సమధ్య రేషన్ షాపింగ్ ఇస్తామని, అమ్మవాస్యం పత్తి పిల్లలు కంటిన్యూ చేస్తున్నాయి, మహిళలకు కానీ రైతులకు కానీ 18 మైళ్ళు దాటినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి 5,00,000 రూపాయల ఇన్సూరెన్స్ కల్పిస్తామని, ఇళ్లలో కరెంట్ బిల్లు తక్కువ చేస్తామని, ఎస్సీ ఎస్సీలకు ఇళ్ళలో కరెంట్ బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదని, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డు 2 లక్షల నుంచి 5 లక్షలు పెంచుతామని, ఈ విధంగా ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని, చదువుకునేటువంటి పిల్లలకు స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని చెప్తూ ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. ప్రజలు అన్యూనంగా స్పందిస్తా ఉన్నారు, జేజేలు పలుకుతా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సాధ్యం అని చెప్పేసి కూడా తెలంగాణ వేసినటువంటి తెలంగాణ గారిని సోనియా గాంధీ గారు రుణం తీసుకోవాలంటే చేతి గుర్తుకే ఓటు వేస్తాం, మరి టీఆర్ఎస్ పార్టీని మరి తగిన తగిన కొడతామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ నియోజకవర్గం మీద మీ ప్రత్యేకమైన ఎజెండా ఏమైనా ఉందా, లేకుంటే మీరు ఏమైనా సొంత ఎజెండాతో ముందుకెళ్తున్నారా? తప్పకుండా, ఎందుకంటే
మనకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కావాలని చెప్పేసి చాలా మంది కోరడం జరుగుతుంది. మంజీరా పైన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కానీ లేకుంటే అందరి పైన చెక్ డ్యామ్స్ కానీ రైతులకు ఉపయోగపడే విధంగా అదే విధంగా మేము ఎంతగా ఉన్నప్పుడే ప్రాణాయుత చేయాల కార్యక్రమంగా సాగునీటి అందిస్తామని చెబుతుంటాను నింపుతామని చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది నెరవేర్చే విధంగా మా శాశ్వతంగా కృషి చేస్తాం. మన నర్సాపు రాయరాజ్ చెరువుని టూరిస్ట్ స్పాట్ గా డెవలప్ చేసి అక్కడ హోటల్ కట్టి బోటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. ఇండోర్ అవుట్డోర్ స్టేడియం ఏర్పాటు చేస్తాం. మన నర్సాపు టైం కి సంబంధించి మన మున్సిపాలిటీగా తయారైంది కాబట్టి దానికి మన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అని ఎక్కడ నియోజకవర్గం ఎక్కడ చూసినా కూడా ఇళ్ల స్థలాలు లేవని చెప్పేసి అడుగుతా ఉన్నారు. కాబట్టి ఇళ్ల స్థలాలు వాటితో పాటు ఇండ్లు కూడా ఇస్తామని చెప్పేసి చెప్తాను. మరి ఇంకా పెన్షన్స్ లేవని రేషన్ కార్డ్స్ లేవని ఇవన్నీ కూడా అడుగుతాను. వాటన్నింటినీ కూడా మన మేనిఫెస్టోలో తీసుకుని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రజలకు అందించే విధంగా మరి ముఖ్యంగా తాగునీరు సాగునీరు అందించే విధంగా మా ప్రయత్నం ఉంటుంది. ఇది నర్సాపూర్ పరిస్థితి. నర్సాపూర్లో సాగునీరు తాగునీరుకు మేము ఖచ్చితంగా కృషి చేస్తాం. అదేవిధంగా తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి సార్ మాకు ఆశ్రయం అని చెప్పి ప్రజల్ని వేడుకోవడం కూడా జరుగుతూ ఉన్నది. అటువంటి సందర్భంలో ఆమె ప్రచారం తీసుకోవడం లేదు. కెమెరా మంజుతో రాజు, రిపబ్లిక్ నర్సాపూర్.